వచ్చింది తుమ్ములు వల్ల ప్రగతికి మూలం పురుషుడు ఈ శీర్షికలో కూడా తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేటువంటి వ్యవస్థ గురించి మనం చెప్పుకోబోతున్నాం ఎందుకంటే అజీర్ణమే అన్ని రోగాలకు మూలం ఏ రోజు తిన్న ఆహారం ఆ రోజు జీర్ణమవుతూ ఉంటే మనిషికి 100 ఏళ్ల వరకు రోగము లేదు 100 ఎంతైనా గాని చివరి క్షణం వరకు ఏ రోజు అరగకుండా మురుగుతుందో అక్కడే మనకు మూడుతుంది అక్కడే రోగాలకు మూలము ఏర్పడుతుంది అజీర్ణాన్ని పోగొట్టుకున్న ఆహార ఔషధ అనుభవాన్ని శ్రద్ధగా వినండి నా పేరు అశ్వర్తప్ప రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుని మా ఇంటిలో ఉన్నటువంటి మా పిల్లలకు అజీర్ణ సమస్య ఏర్పడింది ఈ అజీర్ణం కోసము ఆయన చెప్పినటువంటి మూడు పదార్థాలతో ఔషధం తయారు చేశాను ఒకటి సోంపు గింజలు 100 గ్రాములు జీలకర్ర 50 గ్రాములు పటిక బెల్లం 100 గ్రాములు ఈ మూడు పుడులను ఒక పాత్రలో వేసి దానిని బాగా కలిగి తిప్పి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సినటువంటి అజీర్ణ ఔషధం తయారైనది ఈ విధముగా మా పిల్లలకు ఇంట్లో ఉన్నటువంటి మా మనుములకు మనుమరాళ్ళకు ఇచ్చి ఆ అజీర్ణాన్ని పోగొట్టేదానికి వాడుతూ వచ్చాము ఇప్పుడు పిల్లలు ఆరోగ్యంగా హాయిగా ఆకలి అయి బాగా భోజనం కూడా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి మన ఎల్సూరి గురువు గారికి నిజంగా కూడా మనము మన భారతదేశంలో ఉండే ప్రజలందరూ రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం విన్నారు కదా సోంపు గింజలు 100 గ్రాములు జీలకర్ర 50 గ్రాములు పటికి బెల్లం 150 గ్రాములు సోంపు జీలకర్ర విడివిడిగా బాగా చెరిగి ఇసుక మట్టి రాళ్ళు పెడ్డలు ఏమి లేకుండా బాండిలో వేసి అంటే పెంకలో వేసి ఒక 5-6 చుక్కల నెయ్యి వేసి కొంచెం దూరగా వేయించి పొడి చేసుకున్నాం అంతే ప్రత్యేకంగా సోంపు గింజల పొడి సోంపు గింజ తెలుసు కదా మీకు జీలకర్రలాగానే పొడవుగా ఉంటాయి అలాగే జీలకర్ర అది కూడా కొంచెం దూరగా వేయించి 4 చుక్కల నెయ్యి వేసి వేయించుకున్నాం పొడి చేసాం 2 పొడులు కలిపాం ఈ 2 పొడులు బాగా కలిపిన తర్వాత అప్పుడు పటిక బెల్లం పొడి 150 గ్రాములు కలిపాం ఈ 2 కలిపితే 150 అవుతుంది పటిక బెల్లం 150 కలిపాం చక్కటిది ముఖ్యంగా బిడ్డలకు ఎంత ఉపయోగం అంటే ఇది ఇది చెప్పటానికి వీలు లేదో ఇది బిడ్డలకు 1/2 చెంచా నుంచి 1/2 చెంచా మోతాదుగా రోజుకు 2 సార్లు కానీ 3 సార్లు కానీ తినిపిస్తూ ఉంటే ఎంత మంచి ఆకలి బిడ్డలకు చక్కగా తింటారు మంచి తీయగా రుచికరంగా ఉంటుంది ఇది అలాగే ఎంత తిన్నా బిడ్డలకు జీర్ణమైపోయి వంట బట్టి మంచి రక్తం మాంసం శరీరంలో కొవ్వు పెరిగి బిడ్డలు బాగా పొడవుగా బలిష్టంగా మంచి రంగుతో అందంగా తయారవుతారు అందము ఆరోగ్యము ఆయువు అన్నీ పెరుగుతాయి మనం తెలుసుకోవాలని మా ప్రియమైన బిడ్డలను కోరుతూ ఇంతకుముందు మనం ఈ తల్లి గురించి ఒక మార్గం చెప్పుకున్నాం వ్రణాలకు అద్భుతమైనటువంటి మార్గం అని అలాగే అతి ప్రమాదకరమైన విషజ్వరాలు చలిజ్వరాలు భయంకరమైనటువంటి చలిజ్వరాలకు ఈ తల్లి బ్రహ్మాండమైనటువంటి ఔషధం పిచ్చిపొగాకు 1-2 ఆకులు గ్లాసు నీళ్ళల్లో వేసి కాచి కషాయం చేసి ఈ కషాయాన్ని గోరువెచ్చగా కొంచెం పాత బెల్లం కలుపుకొని సేవిస్తూ ఉంటే ఎంతో కాలం నుంచి జీర్ణించుకుపోయి వదలకుండా పట్టి పీడిస్తున్న పిశాచిలాగా పట్టి పీడిస్తున్న ఆ పిశాచి జ్వరాలు విషజ్వరాలు చలిజ్వరాలు శరీరాన్ని అస్థిపంజరములాగా చేసినటువంటి జ్వరాలను ఇది అంతము చేస్తుంది మహాతల్లి ఇంకా దీంతో అసలు అపరూపమైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి ముందు ముందు మరలా మీకు నేను చెప్తాను మీకు నేను ఇలా మీరు ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతూ కొద్ది క్షణాలలో మనం వంటిల్లే వైద్యశాలలో ఒక చక్కని అద్భుతమైన ఆహార ఔషధం గురించి చెప్పుకుందాం చూస్తూ ఎదురు చూస్తూ ఉండండి స్కూటర్ సుబ్బారావు చిమ్మడు మురికొల్లంతా నాయన కాపుడుతారు.